ఒకసారి సుధోమా కుమారాల దగ్గర నివాసం చేస్తున్న లోతును అనగా అబ్రహాము గారి యొక్క అన్నగారి కుమారుడు లోతును దాదాపు నలుగురు రాజులు వచ్చి ఆ ప్రాంతమంతటిని ఆస్తిని అతని కుటుంబాలను అతని సొత్తంతతిని ఆ ప్రాంతములో ఉన్న ఐశ్వర్యాన్ని దోచుకుని మొత్తం లోతు యొక్క కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేసుకొని ఆ రాజులు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే హెబ్రియుడైన అబ్రహామునకు ఒక వ్యక్తి వచ్చి అబ్రహ్మా చూడు నీ అన్న కొడుకును వాళ్ళు ఎత్తికిపోయారు ఆస్తి అంతస్తు మొత్తం పిల్లల్ని మొత్తం కుటుంబాన్ని అతని సొత్తంతటిని తీసుకుని పోయారు అని అబ్రహాముకు వార్త వినబడితే అబ్రహాము తన ఇంట పుట్టిన మూడు వందల పద్దెనిమిది మండుగురు దాసులను తీసుకుని ఆ నలుగురు రాజులను ఒక రాత్రి ఎదుర్కొని వారిని జయించాడు అని ఆదికాండము పద్నాలుగవ అధ్యాయంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు అబ్రహాముకు తన అన్న కుమారుడైన లోతు పట్టుబడ్డాడు అతని బిడలు కుటుంబం అంతా పట్టుబడ్డాడు వాళ్ళు కిడ్నాప్ అయిపోయారు రాజులు అతని ఆస్తి మొత్తం పట్టుకుపోయారని విన్నప్పుడు లోతుకి నాకు ఎప్పుడో ఆస్తి పంపకాలు అయిపోయినాయి కదా ఇంకా లోతు సంగతి నాకు ఎందుకు లోతుకి నాకు పనేంటి అని అనుకుని అబ్రహం ఊరుకోలా తన రక్త సంబంధికి శత్రువు వలన ఇబ్బంది కలిగింది నలుగురు రోజులు వచ్చి ఆ ప్రాంతం మీద పట్టణాల మీద దాడి చేసి మొత్తం జనుల నుండి సమస్త ఐశ్వర్యాన్ని కుటుంబాలను దోసుకుని పోయారు అని విన్నప్పుడు అబ్రహాము ఊరుకుని ఉండలేకపోయాడు నిజమైన విశ్వాసే నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడైనా సరే ఒక శత్రువు వచ్చి మనకున్న శత్రువు సైతనే దెయ్యమే రక్త సంబంధులు కాదా విశ్వాసులు సంఘ సంఘపెద్దలు కాదో సేవకులు కాదో పాస్టర్లు కాదో వైరువారు కాదో సంఘ పెద్దలు కాదో లేకపోతే మనుషులు ఎవరు కాదో అధికారులు కాదు వరకు ఒకే ఒక శత్రువు ఆ శత్రువుకు చాలామంది అధిపతులు ఉంటారు చాలామంది సేనలుంటారు చాలామంది దురాత్మ శక్తులు ఆకాశ మండలం ముందుండు శక్తులం ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది సాధనాలను ఉపయోగించుకుంటూ ఉంటుంది ఆ దురాత్మ ఏ విశ్వాసి మీదైనా సరే దాడి చేస్తే అబ్రహాముకు లోతు ఎంత దగ్గర బంధువో ప్రతి విశ్వాసి నందు నీ సహోదరుడు కానీ క్రీస్తు నందు నీ సహోదరి కానీ ఒక శత్రువు చేత పట్టబడితే ఒక శత్రువు చేత దాడి చేయబడితే గాయపరచబడితే కిడ్నాప్ చేయబడితే చెరగొని పోబడితే వారి పట్ల నీవు కలిగి ఉండాల్సిన హృదయం అబ్రహాములో మనకు కనబడుతుంది వాడి కుటుంబం పోతే నాకేంటి సైతాను పట్టుకుని పోతే నాకేంటి వాడి కుటుంబం నాశనం అయిపోతే నాకేంటి అని అనుకుని అబ్రహాము ఊరుకోలా నేను నా కుటుంబం బాగానే ఉంది కదా నా పాడి పంటలు నాకు ఉన్నాయి కదా నాకేంటి తక్కువ నేను మనశ్శాంతిగా ఉన్నాను కదా సమాధానంతో ఉన్నాను కదా ఐశ్వర్యంతో ఉన్నాను కదా ఎవరెల్లా పోతే నాకేంటి అని అనుకోలేదు చాలామంది క్రైస్తవ విశ్వాసులు వారి రక్త సంబంధులు వారి యొక్క ఇమీడియట్ ఫ్యామిలీలో ఏదన్నా జరిగితే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా బ్రదర్ గురించి ప్రార్థన చేయండి నా సిస్టర్ గురించి ప్రార్థన చేయండి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తే నాకు ఆనందం అవుద్ది వాళ్ళ ఫ్యామిలీ అంటే ఈ బిడ్డకు ఎంత ప్రేమ ఎంత అనురాగం ఎంత ఆప్యాయత అనిపిస్తుంది కొంతమంది నేను తప్ప ఇంకెవడు బాగుండకూడదని అనుకుంటా ఉంటారు అబ్రహం అలాంటి వాడు కాదు ఎప్పుడైతే శత్రు రాజులు వచ్చి లోతునో చెరగొనిపోయారు ఆయన కుటుంబాన్ని ఆస్తిని పశువులను రాత్రికాడ ప్రయాణమై వెళ్ళి నలుగురు రాజులతో యుద్ధానికి దిగాడు అబ్రహాము గారు